హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇప్పుడే వచ్చిన హెల్త్ టిప్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పబోయే చిట్కా వల్ల మన శరీరంలో ఉండే జాయింట్ పెయిన్స్, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఆస్తమా, యాసిడిటీ, థైరాయిడ్ అన్ని ప్రాబ్లమ్స్ అండ్ ఆస్తమా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇంకేమైనా ఉన్నా కూడా నయమవుతాయి. మనం ఎలాంటి నాన్ వెజ్ రిలేటెడ్ ఐటమ్స్ని తింటే మనకి చాలా లాభాలు నష్టాలు కూడా ఉన్నాయి. వీటి వల్ల మీ యొక్క దంతాలకి ప్రాబ్లం వస్తుంది, అలాగే చాలామందికి కంటి కింద నల్లటి వలయాలు ఉంటాయి. అలాంటి వారు వెంటనే మీరు ఉదయాన్నే లేచిన తర్వాత మీ నోటి యొక్క పాచిన ఉమ్మును మీ కంటి కింద అప్లై చేస్తే వెంటనే కొద్ది రోజుల్లో ఆ బ్లాక్ సర్కిల్స్ తగ్గిపోతాయి. మన యొక్క నోటిలో యాంటీ పెయిన్ కిల్లర్ గుణాలు ఉంటాయి, అందుకే మీరు మీ యొక్క దెబ్బలకి నోటి పాచిని అప్లై చేస్తే వెంటనే తగ్గిపోతుంది. ఎవరైతే ఎక్కువగా కిళ్ళి, గుట్కా, పాన్ వంటివి తింటారో అలాంటి వారికి ఎక్కువగా మౌత్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అసిడిటీ వస్తే చాలా ఎక్కువగా మౌత్ హెల్ప్ చేస్తుంది. అలాంటి మౌత్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి, వెంటనే దాల్చిన చెక్క వాడాలి. దీనివల్ల మౌత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మీరు దాల్చిన చెక్క పౌడర్ కొంచెం తీసుకుని అందులో కొంచెం హనీ కలిపి తింటే వెంటనే మీ నోట్లో లాలాజలం ఎక్కువగా ఊరుతుంది. దీనికోసం ప్రతిరోజు ఉదయాన్నే దాల్చిన చెక్క సేవించాలి. దీనివల్ల అనేక రోగాలు నయమవుతాయి. ఈ దాల్చిన చెక్క వల్ల జలుబు, దగ్గు, కఫం వంటివి తొలగిపోతాయి. రాత్రి పడుకునే ముందు కొంచెం దాల్చిన చెక్క అండ్ హనీ కలిపి తింటే వెంటనే యాసిడిటీ ప్రాబ్లం తగ్గుతుంది, అలాగే థైరాయిడ్ సమస్య తగ్గుతుంది, అలాగే వీటి వల్ల డయాబెటీస్ కూడా తగ్గుతుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల డయాబెటీస్ వస్తుంది. దాల్చిన చెక్క వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా చేస్తుంది. మీరు కొంచెంగా మాత్రం తేనె తీసుకోవాలి, లేదా డయాబెటీస్ ఎక్కువగా అవుతుంది. ఈ దాల్చిన వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. వెంటనే యూజ్ చేయండి, ఫలితాలు పొందండి. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.